సేద్య విధానాలు మారుతున్నాయి, రైతుల అడుగులు నూతనంగా పడుతున్నాయి, మూసధోరణి నుంచి ఆధునికత వైపు ఆలోచనలు మళ్లుతున్నాయి. ఏకపంటలు కాకుండా ఆదాయాన్ని పెంచే బహుళ మిశ్రమ పంటలతో ప్రయోగాలు చేస్తున్నారు కొందరు రైతులు. అందులోనూ తమ ప్రత్యేకతని చూపుతున్నారు ఆదర్శ రైతులు. సమీకృత సేద్యంలో భాగంగా వరిలో చేపలు, కోళ్ల పెంపకానికి భిన్నంగా రొయ్యల సాగు చేపట్టారు పశ్చిమ గోదావరికి చెందిన విశ్వనాథరాజు. తొలి ప్రయత్నంలోనే మంచి దిగుబడులు అందుకున్నారు. మిశ్రమ సేద్యానికి సేంద్రియ పద్ధతులు జోడించి పంట నాణ్యత సాధించారు. రొయ్యల సాగు కోసం రైతులు ప్రత్యేకంగా చెరువులు తవ్వాల్సిన పని లేకుండా వరి పొలాల్లోనే పెంచవచ్చని నిరూపించారు. వినూత్న ప్రయోగానికి వేదికైంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం. ఈ గ్రామంలోని రైతులు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆక్వా రంగంలోనే స్థిరపడ్డారు. వీరిలో 300 ఎకరాల ఆక్వా సాగుతో పట్టు సాధించిన విశ్వనాథరాజు ఒకడుగు ముందుకేసి నూతన ఆవిష్కరణకు తెరతీశారు. సుదీర్ఘ అనుభవం, విదేశీ పరిజ్ఞాన మేళవింపుతో వరి, వెన్నామి మిశ్రమ సేద్యాన్ని ప్రారంభించారు. జిల్లాలోని ఉండి కేవీకే శాస్త్రవేత్తల సహకారంతో తన 3 ఎకరాలను ప్రయోగానికి నెలవు చేశారు. ఎకరం 20 సెంట్లలో మధ్యన వరిని, వరి చుట్టూ మరో ఎకరం 20 సెంట్ల కందకంలో రొయ్యను పెంచారు. సాధారణంగా ఉప్పునీటిలో పెరిగే రొయ్యలు మంచినీటిలో మాత్రమే ఎదిగే వరిచేలకు పొంతన కుదురుతుందో లేదోనన్న సంశయం ప్రారంభంలో వచ్చినా చివరికి దాన్ని అధిగమించారు. వరిచేలకు కాలువ నీటిని నెల రోజుల వరకు అలానే నిలగట్టి మెల్లగా లవణ సాంద్రతకు అలవాటు పడేలా చేశారు. దీంతో వరిచేలు నిండు గింజతో చివరి వరకు పడిపోకుండా ఉండటమే కాకుండా 34 బస్తాల అధిక దిగుబడిని అందించాయి. చిత్రమేంటంటే గోదావరి జిల్లాలకు బద్ధశత్రువులైన మూషికాల జార మచ్చుకైనా లేదు. కలుపుగాని చీడపీడలు కాని వరి దరిచేరలేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మరి అక్వాకల్చర్ కి మారిపోతుంది. ఫిష్ కల్చర్ కింద, టెలిచర్ కింద మారిపోతున్నది. ఫ్యూచర్ లో ధాన్యం పండకపోతే మనం బతుకులు ఉండవు అని ఒక నిర్ధారణకు వచ్చి రైతులు, ఆఫీసర్స్, అలాగే ప్రభుత్వం వారు కూడా ఒక డౌట్ వచ్చింది. సో అది కాదు, నేను నిరూపిస్తానని చెప్పి ప్రత్యేకంగా జనవరిలో కొవ్వాడ దగ్గరలో ఉంటున్నటువంటి గ్రామంలో 3 ఎకరాల చెరువులు, దాంట్లో సగం చెరువుల కిందనే, సగం ఏమో ప్యాడి కింద చేయాలనే ఉద్దేశంతో ఇమీడియట్ గా ఒక పొక్లేరని తీసుకొచ్చి 4 అడుగులు లోతు ట్రెంచ్ తీసి ప్యాడి కల్చర్ చేస్తాం జరిగింది. ఆర్గానిక్ చేయాలని పట్టుదలతో ఆగ్రహం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే చేపలకి, రొయ్యలకి, అలాగే ప్యాడీకి ఒక సంబంధం ఉంది, చాలా అనుభవం సంబంధం ఉంది. దాంట్లో ఏంటంటే చేపల్లో ఉన్నటువంటి, రొయ్యల్లో ఉన్నటువంటి వేస్ట్ మనం అమ్మోనియా ఉంటే, నైట్రేట్స్ ఉండి ఈ ప్యాడీ చాలా అద్భుతంగా తీసుకుంటుంది. ప్యాడీలో ఉన్నటువంటి ఆక్సిజన్ బాగా కలిసి వస్తుంది. ఈ ఎకరం 20 సెంట్లలో సుమారు 10 నుండి 13 టన్నుల దాకా ఎకరం చెల్లంలో మనకి ఈ క్రాప్ ఉన్నమే క్రాప్ వస్తున్నది. అలాగే ప్యాడీ కూడా 35 నుంచి 40 బస్తాలు క్రాప్ చేస్తాం జరిగింది. ఇటువంటి స్ప్రేయింగ్ లేకుండా, ఇటువంటి మెన్యూర్స్ లేకుండా మనం ఏదో గృహమూత్రం పెట్టాలని గృహమూత్రం పెడతాం తప్ప ఏ రకమైనటువంటి మనకు డిసీజ్ లేకుండా, ఈ ఎలకలు కొడతాం గానీ ఇబ్బందులు లేకుండా ఎక్కువ టైంలో వస్తాం. సాధారణంగా రొయ్యలు ఆక్సిజన్ వినియోగం కోసం గట్టు చుట్టూ ఉండే ఏరేటర్ల వద్ద తిరుగుతుంటాయి. ఇలా తిరిగే సమయంలో అవి వదిలే అమ్మోనియం, నైట్రేట్ వాయువులు చెరువు మధ్యలోకి చేరి ఆ ప్రాంతమంతా కలుషితమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వరి సాగు చేయడం ద్వారా వరి నుంచి వచ్చే ప్రాణవాయువు రొయ్యలకు, రొయ్యల నుంచి వచ్చే అమ్మోనియం వంటివి వరికి ఉపయోగపడి రెండింటికి లాభం చేకూరుతుంది. ఇక్కడ జరిపిన ఈ ప్రయోగం ద్వారా వరి ఏపుగా పెరగడమే కాకుండా సాధారణంగా రైతులు పొందే 3-4 టన్నుల దిగుబడికి భిన్నంగా వెన్నామి నుంచి 9 టన్నుల అధిక దిగుబడి రైతు సొంతమైతుంది. మనమై రైలు మనం వేసింది ఆల్మోస్ట్ 6 లక్షల సీడ్ దాంట్లో వేసాం. 18 రోజులు 20 రోజులు రేడింగ్ సెంటర్ లో జరిపించడం జరిగింది. మిగతా 45 రోజుల తర్వాత 9 గ్రాముల సైజ్ లో 3 టన్నుల చిల్లర పెట్టడం జరిగింది. ఇప్పుడు రెడీగా ఈ రోజున 18 గ్రాములు ఉన్నాయి. అంటే 70 రోజులకి 50 కౌంట్కు వస్తుంది. ఎకర 20 సెంట్ల స్థలంలో 12 టన్నులు వస్తుంది జరిగింది. చైనాలో ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు దీన్ని. నేను చైనా వెళ్ళి చూశాను కాబట్టి ఈ రకంగా చేయాలని పట్టుదలతోటి ఈ రకంగా చేతం జరిగింది. కాబట్టి రైతులు, రైతు సోదరులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వరి, వెన్నామితో పాటు గట్టు చుట్టూ కూరగాయల సాగు చేపట్టారు. చిక్కుడు, బచ్చలి, తోటకూర, దోస వంటి అన్ని రకాల పంటలను చెరువు చుట్టూ వేశారు. వీటి పెరుగుదల బాగుండి రైతుకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి.
ఇన్ని రకాల పంటల సాగులోనూ విశ్వనాథరాజు ఎక్కడా రసాయనాలను వినియోగించలేదు. వరికి గాని, రొయ్యల చెరువుల్లో కాని, చుట్టూ ఉన్న కూరగాయలకు గాని ఎలాంటి పురుగు మందులు పిచికారీ చెయ్యలేదు. రాజు సేద్యంలో సేంద్రియమే ప్రధాన అస్త్రం. ఈ 3 ఎకరాల చుట్టూ కందకం తవ్వటం వలన వచ్చిన మట్టిని తీసుకెళ్లి మధ్యలో వేసి, మధ్యలో మొత్తం అంతా కూడా సదును చేసి అందులో వరి రకాలు వేశాం. మార్టేరు 1121 రకం, 1156 రకం, అలాగే స్వర్ణ 7029 అనే రకాలు బాగా ముదిరినారని తీసుకొచ్చాం. 1 నుంచి 2 ఉన్నటువంటి సెల్లిటీని కందకంలో విడుదల చేయడం జరిగింది. చేను మధ్యలో మంచినీరు కాలువ నీరు తీసుకొచ్చి వేశాం. అది 1 నెల రోజులు మేము కూడా అలా నిలగట్టేశాం. శ్రీవారి పద్ధతిలో నాటినట్టుగా దూరంగా నాటాం. ఆ రోజు నుంచి ఈ రోజు కోతలకు వచ్చే రోజు వరకు కూడా ఎక్కడ తేడా లేకుండా స్వర్ణ రకం అలాగే నిలబడింది. 1150 అనే రకం కూడా అలాగే నిలబడింది. గ్రాము కెమికల్ ఫెర్టిలైజర్ కూడా వేయకుండానే మొత్తం అంతా కూడా మనకు ఆర్గానిక్ లోనే పండించాం. పెస్ట్ అండ్ డిసీజ్ కూడా మనకు ఎక్కడ లేదు. అటు వరి ఇటు రొయ్యలు సహజీవనం ఎంత అందంగా చేసినాయి అంటే, రొయ్యలు వదిలినటువంటి అమ్మోనియా నైట్రేట్ గ్యాసుల్ని మన వరి తీసుకుంది, అలాగే వరి వదిలినటువంటి ఆక్సిజన్ ని ఈ రొయ్యలు తీసుకోవడం వలన క్వాలిటీ బాగుండి అధిక శాతంలో ఇందులో దిగుబడులు వచ్చినాయి. తోటి రైతులు విశ్వనాథరాజు మిశ్రమ సేద్యానికి ఫిదా అయ్యారు. పంట వేసింది మొదలు ఎరువులని, పురుగు మందులని వేలకు వేలు గుమ్మరిస్తున్నా వచ్చే నామమాత్రపు దిగుబడులతో పోల్చితే ఈయన సాధించిన దిగుబడి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఖర్చు తక్కువతో పురుగు మందులు లేని సేంద్రియ ప్రయోగాన్ని తమ పొలాలకు ఆపాదిస్తామంటున్నారు. 2 ఎకరాల వ్యవసాయం చేస్తే ఎకరానికి 25,000-26,000 ఖర్చు అవుతుందండి. ఆ ఖర్చుకి ఎన్ని బస్తాలు పడినా ఆదాయం కనిపించటం లేదు. ఇక్కడ ఆర్గానిక్ చేసినందువల్ల మీకు ఒక్క ఊడుపు నారు ఖర్చు తప్పితే ఖర్చు లేకుండా పండింది. బయట వ్యవసాయం చేసినా మిగలదు, ఎందుకంటే మీకు ఖర్చులు ఎక్కువైపోయి 60 పడినా మిగలిన స్టేజ్ వచ్చింది. అటువంటిది ఏ ఖర్చు లేకుండా గట్ల మీద ఆదాయం ఉండి, బయట కొలంలో ప్రాణ్ ఉండి, మధ్యలో వరి ఉండి, అందువల్ల మీకు చాలా ఆదాయం వస్తుంది ఖర్చు లేకుండా. ఇటువంటి వ్యవసాయాన్ని అందరికీ అందుబాటులో తేవాలని మేము కోరుకుంటున్నాం. విశ్వనాథరాజు గారి చెరువు పక్కనే నేను 3 ఎకరాల పొలం ఊడుస్తున్నాను. ఇక్కడ మాయి వచ్చేటప్పటికి ఊడిపని, దోమలని, ఇయ్యని, అయ్యని, కలుపు మొక్కలని, ఎలకలని చాలా ఖర్చులు అవుతున్నాయి. కానీ ఆయనకి ఏ ఖర్చు లేకుండా ఓన్లీ ఊడుపు, సేంద్రియ ఎరువులు తప్ప రెండో ఏమీ వాడలేదైనా ఆయనకి ఎలా 38-40 బస్తాలు అవుతా ఉంటే, మిగిలినంతా కూడా మాకు 60 బస్తాలు అయినా ఏ విధమైన ఇది మాకేం రావటం లేదు. ఉప్పు నీటిలో ఒరి పండించడం మాకు చాలా ఆశ్చర్యమైంది. కానీ ఇవాళ మేము దిగుబడి చూసి అన్ని చూసేటప్పటికి మాకే ఆశ్చర్యంగా ఉంది. అనుభవ సారంతో పాటు మంచి సంకల్పం ఉంటే ప్రయోగాలకు వయస్సుతో సంబంధం లేదనటానికి ఈ అభ్యుదయ రైతు చేసిన మిశ్రమ ప్రయోగమే చక్కటి ఉదాహరణ. ఇదే స్ఫూర్తిని మిగతా రైతులు అందుకొని సమీకృత వ్యవసాయంలో వెలగాలని ఆశిద్దాం.